రైట్. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదనకు గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. అసెంబ్లీలో తన సతీమణి పేరు ప్రస్తావించడం తనను ఆవేదనకు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. ఇక దీనిపై మాట్లాడదాం. మనకు గాలిబ్ మరింత సమాచారం అందిస్తారు. గాలిబ్, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే రాజకీయంగా కొంత మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అంటే ఒక ప్రస్తుతం ప్రతిపక్ష నేత, గతంలో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తి కంటతడి పెట్టడం, లేదా తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ఒక కీలక పరిణామం కూడా చెప్పుకోవచ్చు, కీలకమైన ఘట్టం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత తాను ఇంకా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని కూడా పూర్తి స్థాయిలో చెప్పిన చంద్రబాబు నాయుడు నేరుగా తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంని ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ ప్రారంభంలోనే ఆయన కండతడి పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది, బోరుగా విలపించారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ సమావేశాలు కౌరవ సభ తలపిస్తున్నాయి. ప్రధానంగా తన సతీమణిని రాజకీయాల్లో లాగుతున్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ముఖ్యమంత్రి ఉన్నా సరే ఇప్పటి వరకు రాజకీయ జోలికి తన సతీమణి రాలేదు. తన సతీమణి క్యారెక్టర్ ను కూడా అసోసియేషన్ చేసే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది అనేది మాత్రం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తన్ను ఏ విధంగా దుర్భాషలాడారో ఆ దుర్భాషకు సంబంధించిన సమాధానం చెప్పుకుంటేందుకు కూడా అసెంబ్లీలో మైకు కట్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా తన ఆవేదనలో వ్యక్తపరిచిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి పరిణామాలు చూసినట్టయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలోని వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు మాట్లాడుతూ, దాంతోపాటు చంద్రబాబు నాయుడు తొలిసారిగా మాట్లాడుతూ గతంలో ఏదైతే ఉందో ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య లాంటి వివిధ అంశాలపై ఖచ్చితంగా మాట్లాడదామనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంబటనే వైసీపీ కొంత పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోని వ్యక్తిగత దుర్భాషలు ఆడటం జరిగింది. దీంతో ఇటు వైసీపీ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత వెంటనే స్పీకర్ బ్రేక్ పూర్తి స్థాయిలో వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే సభలో జరిగిన పరిణామాలపై టీడీఎల్పీ సమావేశం వెంటనే అత్యవసర సమావేశాన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నిర్వహించారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు, ప్రధానంగా తన కుటుంబంలోని సతీమణి, తన కుమారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే కొంత వ్యక్తిగత దూషణలు చేశారు. కొంతమంది క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు అనేది మాత్రం కన్నీరు ముందారు. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి తాను బైకాట్ చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం పరిణామాలు చూసినట్టయితే ఒక తీవ్రమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది తొలిసారిగా చెప్పుకోవచ్చు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు లాంటి రాజకీయానికి చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరు అవుతాం రాజకీయ పరంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఇకపై అసెంబ్లీకి రాను, ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తాను. గతంలో కూడా వైఎస్ హయాంలోనే ఇదే పరిస్థితికి నెలకొండి గతంలో తన తల్లి గురించి తొలిసారిగా వైఎస్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తీవ్రంగా దీన్ని మేము ఆక్షేపించిన నేపథ్యంలో ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీలో కనిపించట్లేదు. పూర్తిగా ప్రతిపక్షం మాటలు వినట్లేదు, ప్రతిపక్షం మైకులు కట్ చేస్తారు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు కూడా రాష్ట్రంలోని అసెంబ్లీలో పరిస్థితి లేదు అనేది మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కన్నీరు ముండిరు పెడుతుంటే పక్కనే ఉన్న టీడీపీకి సంబంధించిన అచ్చెన్నాయుడుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా కొంత ఆవేదన భావోద్వేగానికి గురైన పరిస్థితి మనకు కనపడింది. ఈ నేపథ్యంలోనే తాను పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రం అంటే ఎటువంటి రాజకీయ భవిష్యత్తు టీడీపీ ప్రకటించబోతుంది. గతంలోనే మనం చూసాము 2014 ఎన్నికల ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలోని చంద్రబాబు రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూడాల్సి ఉందాం. అయితే చంద్రబాబు కామెంట్స్, చంద్రబాబు ఈరోజు బైకాట్ చేసిన అంశాన్ని తీవ్రంగా వైసీపీ తప్పుపడుతుంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చినా సరే సభ లోపలికి రాలేదు, సభలో జరిగిన చర్చలో కూడా పాల్గొనలేదు. అయితే దీన్ని మొత్తం చూసినట్టయితే ముందస్తు ప్రణాళికాబద్ధంగానే చంద్రబాబు విధంగా వ్యవహరిస్తున్నారు. తమకు పక్కా సమాచారం ఉంది అనేది మాత్రం పార్టీకి సంబంధించిన మంత్రులు కొడాల నాని బొత్స సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కొంత సెంటిమెంట్ రాగల్చే దిశగా కూడా టీడీపీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడి లాంటి అంశాన్ని ప్రజల్లోకి వెళ్లి కొంత తమకు అనుకూలంగా పరిణామాలుగా మార్చే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. ముందుగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని బూతులు తిట్టి ఆ తర్వాత తమకు అనుకూలంగా తమపై ఏదో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు చేశారు అనేది మాత్రం పూర్తిగా ప్రజల్లోకి ఒక మైలేజ్ క్రియేట్ చేసే దిశగా కూడా చంద్రబాబు వ్యవహారం ఉంది అనేది మాత్రం వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తానికి రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చ కూడా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు లాంటి ఒక రాజకీయ ఉద్దండు ఈ విధంగా కన్నీరు పెట్టడం, దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలను కౌరవుల సభలా పోల్చడం, దాంతోపాటు తనకు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ఇవ్వట్లేదు, దాంతోపాటు తన సతీమణిని కూడా రాజకీయాల్లోకి లాగటం అనే అంశాలు చూసినట్టయితే ఏ విధంగా పరిణామాలు ఏపీలో వ్యక్తమవుతున్నాయని చూసుకోవచ్చు. మొత్తానికి ఒక కీలక పరిణామం, ఈ అంశానికి సంబంధించి ఒక కీలకమైన చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇటు ప్రతిపక్షం వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం అసెంబ్లీలో తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత బయట పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చూడాల్సింది. అయితే ఇటీవల స్థానిక కుప్పం ఎన్నికల్లో కూడా ఒక తీవ్ర పరామం చంద్రబాబు చవి చూశారు. ప్రధానంగా కుప్పం లాంటి తన ముందు నుంచి ఎంతో అనుభవం ఉన్న నియోజకవర్గంలోని పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు ప్రజల్లోని మైలేజ్ అంటే సెంటిమెంట్ రాగల్చి మైలేజ్ తెచ్చుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక నిర్దేశిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా కన్నీరు ముందిరిన ఘటన మాత్రం ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే టీడీపీ స్టాండ్ భవిష్యత్తులో ఏమండగా ఉండబోతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 ఏళ్ల పాటు అధికారం ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి రాకుండా ప్రజాక్షేత్రంలోని టీడీపీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం పార్టీ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రధానంగా తన ప్రభుత్వానికి సంబంధించి దాంతోపాటు తన పరిపాలన గురించి విమర్శలు చేసుకోవచ్చు, కానీ తన సొంత బాబాయ్ అట్లాగే తన కుటుంబ సభ్యుల గురించి ముందుగానే చంద్రబాబు ప్రస్తావించి వ్యూహాత్మకంగా అసెంబ్లీ నుంచి బైకాట్ చేశారనేది మాత్రం ముఖ్యమంత్రి కామెంట్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.